हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। दूसुकोस्तुन्न मंडस तुफान तेलुगु राष्ट्रालकु पोंचि उन्नटुवंटि मुप्पु विवरालकु वेल्दां। ए जिल्लाल्लो वर्षालु पड़ताई, एन्नि रोजुल पाटु वर्षालु कुरुस्तायि, तुफानुल प्रभावं ए जिल्लाल मीद अत्यधिकंगा उंटुंदनि तेलुसुकुने मुंदु मीरु इंका मन ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి। ఇక వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉంది। రానున్న 24 గంటల్లో ఈ తుఫాను తెలుగు రాష్ట్రాలకు విస్తరించనుంది। దీనికి మండస్ తుఫానుగా పేరును ప్రకటించింది ఐఎండీ వాతావరణ కేంద్రం। ఈ తుఫాను ప్రభావంతో అత్యధికంగా మనకి మధ్యాంధ్ర నుంచి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి। జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 18 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కాగా, ఈ రోజు రాత్రి లేదా రేపు తెల్లవారుజామున మధ్యాంధ్రలోని గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది। క్రమక్రమంగా ఈ వర్షాలు పెరుగుతూ వెళ్తాయి కోస్తాంధ్ర జిల్లాలో। ఇక ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వరకు కూడా మనకి పొడి వాతావరణమే ఉంటుంది, కానీ చలి తీవ్రత అధికమవుతుంది। ఈ మండస్ తుఫాను ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాల మీద ప్రభావాన్ని చూపడానికి మరొక 2-3 రోజుల సమయం అయితే పడుతుంది। రాయలసీమలోని మదనపల్లి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, చిత్తూరు, రాయచోటి, బద్వేల్, వేంపల్లి, మైదుగూరు ప్రాంతాల్లో మాత్రం కుండపోత వర్షాలకు పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి। గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు కూడా వీయనున్నాయి వర్షాలు పడే సమయంలో। ఇక దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో కూడా చిరుజల్లు వర్షాలు మొదలవుతాయి। దాదాపుగా 4-5 రోజుల పాటు క్రమంగా వర్షాలు పెరుగుతూ వెళ్తాయి। దీనికి తోడుగా ఉత్తర మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కూడా సముద్ర మట్టానికి 9.2 కిలోమీటర్ల దూరంలో కదులుతుంది। రానున్న 24 గంటలు ఇది నెల్లూరు వద్ద తీరాన్ని దాటనుంది। ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్। థ్యాంక్ యూ।